ఫ్రెండ్స్, ఈరోజు మనం వెయిట్ లాస్ కొరకు అంటే బరువు తగ్గడానికి లో కార్బ్ ఫుడ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ అంటే మనకి తక్కువగా ఏ అయితే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో పిండి పదార్థాల గురించి మాట్లాడుకుందాం. వీటిని మనం 7 డిఫరెంట్ వేస్లో మనం చెప్పుకోవచ్చు, 7 రకాలుగా విభజించాం. 1, లో కార్బ్ గ్రెయిన్స్, లో కార్బ్ ప్రోటీన్స్, లో కార్బ్ ఫ్రూట్స్, లో కార్బ్ స్నాక్స్, లో కార్బ్ వెజిటబుల్స్, లో కార్బ్ డైరీ ప్రోడక్ట్స్ అండ్ లో కార్బ్ డిజర్ట్స్. ఈ 7 రకాల గురించి ఏమేమి ఉన్నాయి మనం బ్రీఫ్గా 1-7 నిమిషాల్లో చెప్పుకుందాం. లో కార్బ్ గ్రెయిన్స్లో మనం ముఖ్యంగా తినే వాటిల్లో ముడిబియ్యం 1, క్విన్వా 1, ఓట్ మీల్స్ చాలా లో కార్బ్ డైట్ అన్నమాట. అలాగే మొక్కజొన్నతో చేసినటువంటి రైసు, మొక్కజొన్న మిల్లెట్స్, ఇవన్నీ కూడా ఈ 4-5 రకాలు లో కార్బ్ మెయిన్ డైట్స్ కింద, గ్రెయిన్స్ కింద వస్తాయి. అలాగే వీటిలో ఎక్కువ మనకి ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ తక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కొంచెం ఉంటుంది, ఫ్యాట్ అస్సలు దాదాపుగా ఉండదు. అలాగే లో కార్బ్ ప్రోటీన్స్లో మనకి పీనట్ బటర్ 1, ఎగ్ కంప్లీట్గా లోన ఎల్లో కనుక తీసేస్తే, లోన ఎల్లో కంప్లీట్ ఫ్యాట్ అన్నమాట, సాచురేటెడ్ ఫ్యాట్, అది తీసేస్తే మనకి కంప్లీట్ ప్రోటీనే ఉంటుంది. అలాగే చికెన్ బ్రెస్ట్, చికెన్ బ్రెస్ట్లో కంప్లీట్ అసలు కార్బోహైడ్రేటే ఉండదు, కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది. ష్రింప్ అంటే రొయ్యలు, తర్వాత సోయాబీన్, మష్రూమ్స్, అలాగే సేటన్ అంటే వెజిటేరియన్ మీట్ కూడా తయారు చేస్తున్నారు ఈ యొక్క గోధుమల నుంచి, అలాంటి మీటు కంప్లీట్ లో కార్బ్ ప్రోటీన్ కిందకు వస్తాయి. అలాగే లో కార్బ్ స్నాక్స్ మనం దేంతో చేసుకోవచ్చు అంటే నట్స్, సీడ్స్. నట్స్ మీకు తెలుసు, వాల్నట్ ఉంది, క్యాషూ నట్ ఉంది, తర్వాత గ్రౌండ్ నట్, ఇలాంటి నట్స్ తోటి. అలాగే సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇలాంటి సీడ్స్ తోటి మనం లో కార్బ్ స్నాక్స్ అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు మధ్య మధ్యలో. అలాగే స్ట్రింగ్ చీజ్, మామూలు చీజ్ కంటే స్ట్రింగ్ చీజ్ అనేది మనకి వెరీ లో కార్బ్ అన్నమాట. ఆలివ్స్, ఆలివ్ ఆయిల్ మనం తీస్తాం ఆలివ్స్లోంచి, వాటిని కూడా మనం తినచ్చు. లో కార్బ్ ఫ్రూట్స్లో మనం ఎక్కువ హోల్ ఫ్రూట్, మొత్తం ఫ్రూట్ మనం దాన్ని జ్యూస్ కింద చేయకుండా యాజ్ ఏ హోల్ ఫ్రూట్ కింద, సీజనల్ ఫ్రూట్గా, ఫ్రెష్ ఫ్రూట్గా మనకు తింటే మనకి చాలా మంచిది అన్నమాట. దాంట్లో లో కార్బ్స్ ఉంటాయి, కొద్దిగా ప్రోటీన్ కూడా ఉంటుంది. బెర్రీస్ అలాంటి వాటిలో 1 వస్తుంది. బెర్రీస్, ప్లమ్స్, నేరేడు సంబంధించి బెర్రీస్లో మనకి బ్లూబెర్రీ అని, బ్లాక్ బెర్రీ అని, రాస్బెర్రీ అని రకరకాల బెర్రీస్ ఉన్నాయి. అలాగే ఖర్జూరకాయ, ఎండు ఖర్జూరం, జామ, పియర్స్ అండ్ యాపిల్, ఆల్ దీస్ ఫ్రూట్స్ ఆర్ లో కార్బ్ ఫ్రూట్స్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఫ్రూట్స్. అలాగే లో కార్బ్ వెజిటబుల్స్, లో కార్బ్ వెజిటబుల్స్ ఆకుకూరలు అన్నీ కూడా లో కార్బ్ వెజిటబుల్సే, ముఖ్యంగా క్యాబేజీ, క్యాలీఫ్లవరు, చిలకడ దుంప. వెజిటబుల్స్లో చిలకడ దుంప మనం డైరెక్ట్గా అయినా తినవచ్చు, దాన్ని కాల్చుకొని తోలు తీసేసి అయినా తినవచ్చు. లాట్ ఆఫ్ ఫైబర్ ఇన్ చిలకడ దుంప. తర్వాత అట్లాగే కెరటినాయిడ్స్ ఉంటాయి చిలకడ దుంపలోను, ఇలాంటి వెజిటబుల్స్లో బ్రోక్లీ 1 లో కార్బ్ వెజిటబుల్ కిందకు వస్తుంది. లో కార్బ్ డైరీ మిల్క్ లాంటిది, గ్రీక్ యోగర్ట్ అంటే ఒక రకమైన పెరుగు అన్నమాట, దాన్ని కనుక తయారు చేస్తే మనకి ఇట్స్ లో కార్బ్ డైరీ కిందకు వస్తుంది. కెఫీర్ అంటే ఫెర్మెంటెడ్ మిల్క్, మిల్క్ని కనుక ఫెర్మెంట్ చేస్తే మనకి కెఫీర్ అని వస్తుంది. అలాగే పన్నీర్ కూడా ఫెర్మెంటెడ్ మిల్క్ కిందకే వస్తుంది. మనకి సోయా మిల్క్ కనుక ఫెర్మెంట్ చేస్తే దాన్ని టోఫూ అంటాం. కాటేజ్ చీజ్, జున్ను లాంటిది, ఇవన్నీ కూడా లో కార్బ్ డైరీ కిందకు వస్తాయి. లాస్ట్లీ లో కార్బ్ డిజర్ట్స్ ఎలా తయారు చేసుకోవాలంటే, వీటిలోంచి మనం బెర్రీస్ తీసుకోవచ్చు, బాదం పొడి తయారు చేయవచ్చు. బాదం పొడి తయారు చేసుకొని అందులోంచి దాన్ని కనుక బేక్ చేస్తే మనకి డిజర్ట్గా తయారవుతుంది. అందులో ఐస్ క్రీమ్ కలపవచ్చు. అలాగే
అవకాడో పుడింగ్, అవకాడో ఫ్రూట్లో కంప్లీట్గా కార్బోహైడ్రేట్ ఉండదు, లైట్ ప్రోటీన్ ఉంటుంది, సమ్ ఫ్యాట్ కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్. మనకి వెయిట్ తగ్గటానికి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడుతుంది. యు ఆర్ వాట్ యు ఈట్, మనం ఏమైతే తింటామో అది మన బాడీ, మన మైండ్, మన హార్ట్ అండ్ సోల్ కూడా అలాగే తయారవుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫర్ వెయిట్ లాస్. దీంతోపాటు మనం ఎప్పుడైతే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్, 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో, ఐదర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా మిస్ అవ్వచ్చు, నైట్ టైం మనం డిన్నర్ అయినా మిస్ అయ్యి ఓన్లీ 2 to 3 meals 2 times కనుక తింటే ఆటోఫేజీ అనేది స్టార్ట్ అయ్యి 16 hours ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ చేస్తామో ఆటోఫేజీ ద్వారా మనం వీక్లీ అట్లీస్ట్ 1 kg వెయిట్ తగ్గిపోతూ ఉంటాము. టోటల్గా 1 month 4 to 5 kg వెయిట్ తగ్గి మనకి డయాబెటీస్ రివర్స్ చేయవచ్చు, లైపిడ్ ప్రొఫైల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అలాగే లాంజివిటీ ఆఫ్ లైఫ్, మన బ్రతికే కాలం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, క్యాన్సర్ లాంటి డిసీజెస్, హార్ట్ అటాక్స్ వీటన్నిటికీ కూడా దూరంగా ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.